ఇప్పుడు ఆఫీస్ కి వచ్చి టీవీ స్క్రోలింగ్ లో చూస్తున్నాను రేవ్ పార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు ఇంతవరకు రేవ్ పార్టీ దేనంటారో కూడా తెలియదు ఆ కుక్కైన పేరు కూడా అప్పుడప్పుడు పేపర్ల నుండి అవుతుంటా మీ టీవీలలో మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సర్ఫరా చేశారు కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ నాకు ఈ రోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే అది ఎవరిదైనా సరే ఎవరి ఫామ్ హౌస్ అయినా అది ముఖ్యమంత్రి బంధువుదైనా మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా అది దర్యాప్తు జరపాలి దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు టీవీలలో చూశాను నాకు అది చూసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈ యొక్క డ్రగ్స్ మైన్లలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు నేను ఏదో ఒక మంచి విషయాలు చెప్పిన మళ్ళీ అది పోయి వస్తుందో నా భయమే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ చూసిన తర్వాత మీరు అందరు తెలుసు కేసీఆర్ ఒక 3.5 గంటలు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు ఒక 4-5 గంటల సినిమా చూపించింది మీ అందరికి ఫామ్ హౌస్ ఫైల్స్ అని జ్ఞాపకం ఉందో లేదు ఫామ్ హౌస్ ఫైల్స్ ఫామ్ హౌస్ ఫైల్స్ సేమ్ టీఆర్ఎస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రకంగానైతే ఆ స్వామీజీవరో ఇంతవరకు మాకు తెలియదు నేను అప్పుడు కూడా పార్టీలో ఉన్నాను ఆ స్వామీజీవరో తెలియదు మాకు ఏ స్వామీజీ పోయిందట ఈరోజు 3 ఎమ్మెల్యేలను 5 ఎమ్మెల్యేలను డబ్బులు వేయడానికి పోయిండు డబ్బులు దొరికాయని చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదు సిట్యుయేషన్ పోయినుండే కేసీఆర్ అదేమైందో తెలియదు ఆ వీడియోలన్నీ దొంగ వీడియోలు తీసి ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తము దేశమంతా హైకోర్టు జడ్జీలకు అన్ని రాజకీయ పార్టీల కేసీఆర్ పంపాడు అందులో ఆయన చెప్పాడు మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఢిల్లీ కుట్ర పనింది నేను ఇప్పుడు చెప్పబోతున్నా భూమి బద్దలైతుంది ఆకాశం ఊడిపడుతుందని చెప్పిండు ఇదే వర్డు నేను ఇప్పుడు చెప్తే ప్రపంచమంతా నివరబోతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అన్నాడు ఏమైందో మీరు చూశారు చివరకు అదంతా కుట్ర అని ఆయన హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు ఇది అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాలు చుట్టూ తిప్పొద్దు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి చట్టం తన పని చేసుకోవాలి కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటుండని ఆ రోజు కేసీఆర్ ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లు అని చెప్పి రెడీ చేయడం రేవంత్ రెడ్డి ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము ఈ రెండు పార్టీలు కూడా తేడా లేదు ఒకరికి మించిన మహాగనులు ఘనపాటి గనులు ఈ రెండు పార్టీలు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాళ కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతుంది కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించి వచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21-22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుపుతా ఉన్నారు ఏంటిది అది నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేని కానూను తెలియదు నెంబర్ వన్ రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే వచ్చి ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని బంధువులను గాని మిత్రులను గాని వాళ్ళందరినీ ఇట్లాగూ దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్న మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్ లో ఆ ఫంక్షన్ లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వల్ల నా భార్య వల్ల తల్లిగారు 70 ఏళ్ల వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ల పిల్లలు 4 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దునుండి చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అట కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ల వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు
వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండం దవ్వి ఎల్కన్ బట్న చందంగా ఇవాల ఒకసారి ఆలోచించండి ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏందంటే అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం మీదికెళ్ళి నేను అంటా ఉన్నా అక్కడ యూరిన్ టెస్టులు చేసిండ్రు చేసినాక ఏమైంది ఎవరినైతే ఇయ్యాల నా భావమర్దిని పొద్దు నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబల్కొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో ఆయనతో పాటు మరొక 12 మందిది నెగిటివ్ వచ్చింది ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది నేను అడుగుతున్నా ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రం ఆలోచించాలి రాత్రి హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది బయట పూర్తిగా ప్రచారం జరుగుతా ఉన్నది పక్క సమాచారం కూడా రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి దాన్ని గుర్తించండి మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి దాంతో పాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దన ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ ఇలా ఇద్దరు ఒకటనే విషయం వాస్తవము ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతాం ఉక్కుపాదం మోత్తం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛను ఇచ్చిరా మీరు డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛను ఇచ్చిరా అదేనా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే అదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అంటే అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పటికీ కూడా శుద్ధ పూసలకు వేసినటువంటి ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు స్వయంగా మీ బామర్ది ఫామ్ హౌస్ లోని అలా డ్రగ్స్ దొరికినాయి డ్రగ్స్ మీద పరుచుకోరు మీకు చూపెట్టరు బనియన్ లోపట్లో షర్టు లోపట్లనో బాత్రూమ్లలోనో టేబుల్స్ కిందనో డ్రగ్స్ పాకెట్స్ దాచిపెడతారు తప్ప తూతు పంద్రంగా మీద తనిఖీలు చేసి వీడియోలు తీసి మేము మొత్తం పూర్తిగా తనిఖీలు చేస్తాం మాకు ఎక్కడ దొరకలేదని చెప్పి లాస్ట్ కు కొండను తల్లి ఎలుకలు పట్టినట్టుగా పోలీసులు వివరిస్తే ఇలా పక్క మేము చెప్తున్నాం ఈ విషయంలో పక్కా సమాచారం వచ్చింది కాబట్టి అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని ఇలా ప్రజలు పక్కా నమ్ముతారు కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి ఎందుకా కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంటే తన సొంత బామ్మార్ది ఫామ్ హౌస్ లోనే ఇలాంటి సంఘటనలు ఇలాంటి మత్తు పదార్థాలు రేవ్ పార్టీలు ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ కేటీఆర్ బామ్మార్ది ఇస్తున్నారు ఒక 20 మంది పైచిలుకు అంతకంటే ముందే రైడ్ కంటే ముందే వెళ్లిపోయిందనే సమాచారం కూడా ఉంటున్నది ఒక రోజున రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ఒక ఛాలెంజ్ ని విసిరి ఎవరైనా రాజకీయ నాయకులు స్వచ్ఛంగా ఉన్నారంటే వాళ్ళ వెంట్రుకలు ఇస్తే డ్రగ్స్ టెస్ట్ చేస్తారని చెప్తే నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి నా మీద ప్రచారం చేస్తుందని ఆ రోజు డిఫమేషన్ కోర్టుకు వెళ్లిన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేసే సత్తా కేటీఆర్ బామ్మార్దికి ఎక్కడి ఒకవైపు డ్రగ్స్ రైతు తెలంగాణ చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తా ఉంటే హైదరాబాద్ చుట్టూ
వారాంతాలు వచ్చిందంటే శని ఆదివారాలు వచ్చినాయంటే రేవు పార్టీలని రావుల పార్టీలని రాజులు యువరాజులు అంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకైన్లు ఇతర డ్రగ్స్ తీసుకుని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల వీఐపీల పిల్లలున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూనటువంటి సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూనటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేడని, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు రాజీ పడ్డారని, ఇట్లాంటి కొన్ని వార్తలు టీవీలలో పేపర్లలో మేము చూస్తా ఉన్నాం. మళ్ళా మేము పేరు తీసుకుంటే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు, అందుకని ఆ పార్టీ రాజుదా యువరాజుదా రేవు పార్టీయా రావుల పార్టీయా డ్రగ్స్ ఉన్నాయా ఫారిన్ లిక్కర్ ఉందా ఇంకేమన్నా ఉందా అనే విషయం ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే నా ఫస్ట్ డిమాండ్ లాస్ట్ డిమాండ్ కూడా అదే రేవంత్ రెడ్డి గారు. అయ్యా వింటున్న ఎస్బీ మిత్రులారా, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, డీజీపీ జితేందర్ గారికి చెప్పండి, ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని వెంటనే రిలీజ్ చేయాలి. 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాలి డీజీపీ. లేట్ చేస్తే మళ్ళా ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి. అందుకనే అర్ధరాత్రి దొరికినటువంటి దొంగలు ఎవరు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, కొన్ని టీవీలలో వస్తున్నాయి ఒక ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, విదేశీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని, ఇతర రకరకాలైనటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అనుమానాలకి తావు లేకుండా మళ్లీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కుల్లంకుల్లా బయట పెట్టుండ్రి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టుండ్రి. అల్ల రఘునందన్ రావు ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని దయచేసి రాష్ట పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, ఈ రాష్ట ముఖ్యమంత్రి గారిని నేను చేసేటువంటి డిమాండ్, నిన్న రాత్రి రైడ్ జరిగినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూనటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వెంటనే 12 గంటలకే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి. ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని, నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవు పార్టీ, రావుల పార్టీ, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి.